హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో అందరూ తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఎనీ బటన్ యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షన్ల తనిఖీకి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద గత 6 నెలల్లో ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో, అంటే ప్రతి సంవత్సరానికి కూడా 2 సార్లు కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తామని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారుగా, ఇటీవల ప్రభుత్వం ఏడాదికి 2 విడతల్లో, అంటే 6 నెలలకు ఒకసారి జూలైలోను అలాగే డిసెంబర్లోను కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లుగా ప్రకటించింది. ఆ ప్రకారం 2022 జనవరి నుంచి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా జూలై నెలలో కొత్త పెన్షన్లు అయితే అందించనుంది. ఇప్పటికే జిల్లాల నుంచి కొత్త పెన్షన్ల జాబితా రాష్ట్ర స్థాయికి అయితే చేరింది. వీటిలో కొన్ని పెన్షన్ల ర్యాండమ్గా అధికారులు తనిఖీ చేయగా కొంతమంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో గత 6 నెలల కాలంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్లు మరోసారి తనిఖీ చేయాలని జిల్లాలకు ఆదేశాలు వెళ్ళాయి. నిర్దేశిత పెన్షన్లు పక్క మండలం పురపాలక సంఘం అధికారులతో తనిఖీలు అయితే చేసి అర్హులను గుర్తించాలని ఆదేశించారు. సో ఇంటింటికి అయితే వాలంటీర్లు వస్తున్నారు. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఎంక్వైరీ చేసి అర్హత ఉన్నట్లయితే పెన్షన్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఒంటరి మహిళా పెన్షన్లకు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా అర్హత వయసు అయితే మార్చేశారు. 35 ఏళ్ళు ఉండేది గతంలో అయితే కనుక దాన్ని ఇప్పుడు 50 ఏళ్ళకి అయితే పెంచి ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఒంటరి మహిళలకు భర్త నుంచి విడిపోయిన అలాగే వివాహం కాని స్త్రీలకు ఇచ్చే పెన్షన్ అర్హత వయసును ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు 35 ఏళ్ళు దాటిన ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తుండగా ఇకపై కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి 50 ఏళ్ళు దాటితేనే ఈ సాయాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. భర్తను వదిలిపెట్టినా లేకపోతే భర్త వదిలేసినా కూడా కనీసం 7 ఏళ్ళు గడిచిన తరువాతే ఈ పెన్షన్కి అయితే అర్హత ఉంటుందని వెల్లడించింది. అంటే వెంటనే అప్లై చేసుకోవడానికి కుదరదు, ఒక 1 ఇయర్ తర్వాతే అప్లై చేసుకోవాలి. అంతేకాకుండా ఆమె ఒంటరిగా ఉన్నట్లు తగిన ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. అలాగే అవివాహిత మహిళల అర్హత వయసు కూడా మార్చేశారు. ఏంటంటే ప్రస్తుతం అవివాహిత మహిళల పెన్షన్ అర్హత వయసును కూడా ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి కాని మహిళలు ఎవరైనా ఉంటే 30 ఏళ్ళకే పెన్షన్ మంజూరు చేస్తుండగా ఆ వయసును కూడా 50 ఏళ్ళు చేసింది. సో పట్టణ ప్రాంతాల్లో అవివాహిత మహిళల వయసును సైతం 35 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచింది. ఇంకెవరైనా ఒంటరి మహిళ కానీ లేదా అవివాహిత అంటే పెళ్లి కాని యువతలు ఎవరైనా పెన్షన్ తీసుకోవాలనుకున్నా కానీ ఇంకా వారికి 50 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రమే పెన్షన్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఎవరైతే వివాహం కాని మహిళలు ఉంటారో వారికి కుటుంబం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకూడదని నిబంధన పెట్టింది. అంతేకాకుండా పెళ్లి కాలేదనే ధృవీకరణ పత్రాన్ని కూడా స్థానిక తహసీల్దార్ నుంచి తీసుకొని సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలన్నీ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రం వర్తిస్తాయని ఉత్తర్వులో పేర్కొంది. అంటే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదు, కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రం ఈ రూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంది. ఆల్రెడీ గత 6 నెలలకు ఒకసారి పెన్షన్ మంజూరు విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది కదా, అందులో భాగంగా జూలై 1వ తేదీని పెన్షన్లు అందజేస్తామని ప్రకటించింది. ఇప్పటికే పాత నిబంధన ప్రకారం చాలా మంది పెన్షన్ కోసం ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. మరి ప్రస్తుతం కొత్త రూల్స్ ప్రకారం వీరికి పెన్షన్ వస్తుందా రాదా అనేది అయితే డౌట్ ఉంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి అయితే ఏదైనా అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఈ 50 ఏళ్ళకు పెంచడం అనేది రీసెంట్గా అంటే ఈ మధ్య కాలంలోనే రూల్ అయితే కనుక పెట్టడం జరిగింది. మరి గత 6 నెలల క్రితం నుంచి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మరి రూల్ వర్తింప చేస్తారా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.